अस्सलाम वालेकुम नाज़रीन, FSIT न्यूज़ में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक, पढ़ते हैं आज की ताज़ा खबर पर। FSIT सिक्योरिटी सिस्टम्स, वी प्रोवाइड ऑल टाइप्स ऑफ CCTV कैमरा सेल्स एंड सर्विसेज इन होलसेल प्राइसेस। FSIT सिक्योरिटी सिस्टम्स, अपोजिट चाचा बुट्टा मस्जिद, महबूब नगर। तेलंगाना रियासती हुकूमत की जानिब से महकुमा पुलिस में मुख्तलिफ सतहों की मुलाजिमतों के मुताल्लिक जिस्मानी फिटनेस टेस्ट के तमाम इंतजाम मुकम्मल कर लिए गए। महबूबनगर जिला SP वेंकटेश्वर लू। तफसीलात के मुताबिक आज महबूबनगर जिला SP दफ्तर में SP वेंकटेश्वर लू ने मीडिया से खिताब करते हुए कहा कि जिस्मानी फिटनेस टेस्ट महबूबनगर के स्टेडियम ग्राउंड में 8 दिसंबर से 3 जनवरी 2023 तक मुनक्कद होने वाले इन इम्तहान में 23,747 उम्मीदवार हिस्सा ले रहे हैं। इन्होंने कहा कि ये टेस्ट जदीद टेक्नोलॉजी और रेडियो फ्रिक्वेंसी की शनाख्त के तरीक़ेकार का इस्तेमाल करते हुए किए जाएंगे और हर उम्मीदवार जो जिस्मानी फिटनेस टेस्ट में शिरकत करेगा इसकी निगरानी CC कैमरों के ज़रिए की जाएगी। और ज़िला SP ने कहा कि नौकरियां दिलाने की बात करने वाले दलालों पर यकीन ना करें, ऐसे लोगों के ख़िलाफ़ क्रिमिनल केसेस दर्ज किए जाएंगे। इस मौके पर एडिशनल SP रामुलु, DSP महेश श्रीनिवासलु, लक्ष्मण, AO कृष्णा के अलावा दीगर पुलिस अधिकारी मौजूद थे। दिसंबर 8 तारीख नुंची जनवरी 3 तारीख वरकू स्टेडियम लो फिजिकल टेस्ट निर्वहिंचबड़ताई। फिजिकल टेस्ट लो प्रतोकरु गुड़ा खच्चितंगा अन्नी ईवेंट्स क्वालिफाई कावाल्सि उंटुंदी। 16 अदे मेनुकैते 1600 మీటర్స్ ఇది 435 సెకండ్ల లోపు అతను పూర్తి చేయాలి। షార్ట్ పుట్ 6 మీటర్స్ ఉంటుంది, అదేవిధంగా లాంగ్ జంప్ 4 మీటర్స్ ఉంటుంది। ఇది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి, అన్ని ఈవెంట్స్ క్వాలిఫై కావాలి। అదే ఫీమేల్కి అయితేనేమో జనరల్గా మనకు 800 మీటర్సే ఉంటుంది ఫీమేల్ ఆఫీసర్స్కు। ఈ 800 మీటర్స్ని ఎంత టైం అతనిగా ఫర్దర్ ప్రొసీజర్ అనేది ఉండదు। క్యాండిడేట్స్ అన్ని ఈవెంట్స్ కూడా ఇన్వేరియబుల్లీ క్వాలిఫై కావాల్సిందే। అంటే ఫస్ట్ తీసుకొని వచ్చి అందరినీ 50-50 కానీ 100-100 కానీ లైనప్ చేసి ఒక్కొక్కరిని గ్రౌండ్కు పిలిచి ఈ RFID ట్యాగ్ అవన్నీ కూడా సెట్ చేసిన తర్వాత వాళ్ళందరినీ ఒకటేసారి 5-5 సెకండ్స్ డిస్టెన్స్తోని వదిలిపెడతాం। 5-5 సెకండ్స్ టైమింగ్ డిస్టెన్స్తోని వదిలిపెడితే అందరూ ట్రాక్లోకి వచ్చి ఒక దగ్గర కాకుండా అంత ట్రాక్ తిరుగుతుంటారు। దీంట్లో సార్ ఒకరు ముందున్నారు వెనుకున్నారు మనకు ఎలా తెలుస్తుంది సార్ అంటే, వన్స్ మనం పరిగెత్తుకుంటూ పోతుంటే మన టైము ఆ RFID దగ్గర ఉన్న జోన్ని మనం దాటగానే మన టైము మనకు క్యాల్కులేట్ చేయబడుతుంది। ముందొచ్చినా వెనుకొచ్చినా మన టైం ఎవరి ఇండివిజువల్ టైం వాళ్ళకే ఉంటుంది, ఎలాంటి కాంట్రడిక్షన్ అనేది ఉండదు। 100% అదంతా కూడా CCTV సర్వేలెన్స్లో ఉంటుంది। అదేవిధంగా చుట్టూ ఫెన్సింగ్ అంటే 1600 పరిగెత్తేటప్పుడు 400 మీటర్స్లో మాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, మాకు తెలిసిన మినిస్టీరియల్ స్టాఫ్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మాకు హెల్ప్ చేస్తారని మీరు అనుకోవద్దు। మొత్తం సిసి కెమెరాల సర్వేలెన్స్లో ఉంటుంది, ఆన్లైన్లో మొత్తం మీ డాటా అంతా కూడా ఆన్ ద స్పాట్లో ఎంటర్ చేయబడుతుంది। అదేవిధంగా మొత్తం కూడా వీడియో కూడా తీయటం జరుగుతుంది। షార్ట్ పుట్ దగ్గర కానీ లాంగ్ జంప్ దగ్గర కానీ 1600 మీటర్స్ రన్నింగ్ దగ్గర కానీ ఎక్కడ కూడా చిన్న అవకాశం అనేది ఉండదు। మీరు అదేవిధంగా ఎవరైనా మేము క్వాలిఫై చేపిస్తామని అధికారుల పేర్లు చెప్పి మీకు ప్రలోభాలకు లోన్ చేసి మీ దగ్గర డబ్బులు ఎవరైనా అడిగేటట్లు ఉంటే మాకు చెప్పండి, వాళ్ళని చీటింగ్ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తాం మేము। మీరు కష్టపడండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి, ఫిజికల్ టెస్ట్లో పాల్గొనండి, 100% మీరు మంచిగా కాన్ఫిడెంట్గా ఉంటే క్వాలిఫై కాగలుగుతారు। ఇంకొకటి ఏమిటంటే వచ్చిన వాళ్ళల్లో 100% క్యాస్ట్ సర్టిఫికేట్లు కొన్నిట్లలో కేటగిరీలో మార్కులు తక్కువ వచ్చిన అంటే మార్కులలో కొన్ని తగ్గించడం జరిగింది, ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది। అవి ఎక్కడ ఇచ్చాము अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो
फेसबुक पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।